గోవిందుం చేసేయేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి రండి వినరారండి ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభునామములు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ఈ వాక్య పరిచర్య చేయటానికి ప్రప్రథముగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దీవెన టీవీ ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క వాక్య పరిచర్యను బట్టి దేవునికి మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మరి ఒకసారి దేవునికి ఎంతైనా నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. మొదటి రాజుల గ్రంథము 6:13 ఈ రీతిగా వ్రాయబడింది. నా జనులైన ఇశ్రాయేలు విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను అని ఇక్కడ వ్రాయబడింది. ప్రభునందు ప్రియమైన వారులారా, నా జనులైన వారిని నేను విడిచిపెట్టేటటువంటి దేవుడును కాదు అని ఇక్కడ వ్రాయబడింది. ఏ తండ్రి తన బిడ్డలను విడిచిపెడతాడు? ఏ తండ్రి కూడా తన బిడ్డలను విడిచిపెట్టడు కదా. ఆ బిడ్డలకు ఏదైనా గాయమైతే, ఏదైనా సమస్య వస్తే ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతారు. దేవుని ఎరిగినటు వారైతే కన్నీరు కార్చి ఆ బిడ్డల కొరకు, ఆ బిడ్డలకు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి ఎంత అంగలారుస్తారు. కారణం ఏంటంటే వారి బిడ్డలకు వచ్చినటువంటి ఆ పరిస్థితి తొలగిపోవాలని విడిచిపెట్టక వారి కొరకు తల్లిదండ్రులైనటు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగనే నీవు నమ్ముకున్నటువంటి దేవుడు కూడా అంచు ఉన్నాడు. నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, అది నీకు మించిన పరిస్థితి అయినప్పటికీ కూడా, నేను విడిచిపెట్టే దేవుడను కాను అని అంటున్నాడు. మరి విడిచిపెట్టినటువంటి దేవుడు ఏం చేస్తాడు? ఈరోజున దేవుని వాక్యంలో విడిచిపెట్టని దేవుడు ఏం చేస్తాడు? కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అక్కడే వ్రాయబడింది, నేను విడిచిపెట్టక వారి మధ్య నివాసము చేసేదను అంటున్నాడు ప్రభు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, భార్య భర్తను విడిచిపెట్టినట్లు, లేకపోతే తల్లిదండ్రులు లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులు విడిచిపెట్టినట్టు, ఆయా పరిస్థితులను బట్టి స్నేహితులు విడిచిపెట్టినట్లు, దూరంగా వెళ్ళిపోయినట్లు మనం లోకంలో వింటూ ఉంటాం. కానీ దేవుడు మనకు సంతోషం కలిగినప్పుడే కాదు, మనకు శ్రమ వచ్చినప్పుడు కూడా ఆయన విడిచిపెట్టక మన మధ్యలో ఆయనట ఉంటాను అని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనకు ఏదైనా పరిస్థితులు వస్తే విడిచిపెట్టేవారు, ముఖం చాటు చేసేవారు ఉంటారు, కనీసం పలకరించేవారు కూడా ఉండరు అన్నమాట. చూసి చూడనట్టు కూడా, తెలిసి కూడా తెలియనట్లుగా వారు ఉంటూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్యలోనే ఉంటాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని అంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విడిచిపెట్టినటువంటి దేవుడు
మన మధ్యలో నివసించేటటువంటి దేవుడు ఏమి చేస్తాడో మొట్టమొదటిగా దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 42:16 ఒక చక్కటి శ్రేష్టమైన మాట ప్రభు చేస్తాడట. 42:16 చూసినట్లయితే, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. విడిచిపెట్టినటువంటి దేవుడు ఏం చేస్తాడట? వారి మధ్యలో ఈ కార్యములు చేస్తాడట. కార్యములు అంటే పనులు అని అర్థం వస్తుందన్నమాట. మనం అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. అయితే దేవుడు కూడా తన బిడ్డల కొరకు కొన్ని పనులు చేస్తాడు. నువ్వు నమ్మితే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు విడిచిపెట్టే పరిస్థితిలో ఉన్నావా? ఎవరైనా నిన్ను విడిచిపెట్టి ఉన్నారా? ఎవరైనా నిన్ను మర్చిపోయి ఉన్నారు? ఇప్పుడు ఒకవేళ దేవుడు నిన్ను పట్టుకోవటానికి, నిన్ను మరలా తన దగ్గర చేర్చుకోవటానికి, దేవుడు నీ మధ్యలో నడవటానికి, నీ ఎడల ఒక కార్యం చేయటానికి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను కాదు కానీ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, రోజు నేను వాక్యం వింటున్నాను కదా, రోజు వాక్యం చదువుతున్నాను కదా, ఇది షరా మామూలే అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఆయా సందర్భాలలో ఆయా రీతులుగా దేవుడు మన పితరులతో మాట్లాడి ఉన్నాడు. కొంతమందిని మాట్లాడి బలపరిచాడు, కొంతమందిని లేవనెత్తాడు, కొంతమందిని నడిపించాడు. ఒకవేళ ఈ మాట ద్వారా దేవుడు నిన్ను లేవనెత్తడానికి మాట్లాడుచున్నాడని నువ్వు ఎందుకు నమ్ముకోకూడదు? నువ్వు నమ్మకూడదు. నిన్ను బలపరచడానికే నీతో మాట్లాడుతున్నాడని నువ్వెందుకు నమ్మకూడదు? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నువ్వు నమ్మినట్లయితే నమ్మేవారికి సమస్తము కూడా సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే, విడువక ఈ కార్యాలు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజున దేవుడు ఈ కార్యాన్ని చేస్తాను అంటున్నారు, ఈ పని నేను చేస్తాను అని అంటున్నాడు. ప్రభు నీ జీవితంలో ఈరోజు నుంచి ఏ కార్యం చేయబోతున్నాడో మొట్టమొదటిగా దేవుని వాక్యంలో ఆయన చేయబోయేటటువంటి మొట్టమొదటి కార్యాన్ని, పనిని నేను దేవుని వాక్యంలో మీకు తెలియచేస్తున్నాను. నీ జీవితంలో మొట్టమొదటి పని ఏంటంటే, ఆమోసు గ్రంథము 5:8 ప్రభువు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. ఆయన చేసేటటువంటి మొట్టమొదటి కార్యము, మొట్టమొదటి పని నీ జీవితంలో ఏమయ్యిందంటే, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన నమ్మినటువంటి బిడ్డల జీవితంలో మొట్టమొదటిగా చేసేటటువంటి పని ఏంటంటే, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, కారు చీకటిని ఉదయముగా మారుస్తానంటున్నాడు. నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పగలు గురించి, రాత్రి అయ్యేసరికి వచ్చేటటువంటి చీకటి గురించి నేను చెప్పటం లేదు. కానీ చీకటి అంటే ఒక సమస్య, దానితో నేను పోల్చి చెబుతూ ఉన్నాను. మానవులమైనటువంటి మనకు కుటుంబ పరంగా, లేకపోతే సేవకులకైతే సంఘ పరంగా, మరి విశ్వాసులకైతే వ్యక్తిగతంగా అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలను మనం మరి జయించగలం, కొన్ని సమస్యలు మనం జయించలేం. కొన్ని సమస్యలను మనమే పరిష్కరించుకోగలం, కొన్ని సమస్యలను మనం చేయి దాటిపోతాయి. వాటి విషయంలో మనం ఏమీ చేయలేం. కానీ దేవుని మనం ఆశ్రయించినట్లయితే, దేవుని మీద ఆనుకున్నట్లయితే, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆ సమస్య అనేటటువంటి చీకటిని దేవుడు ఉదయముగా మార్చేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా,
సమస్య ఒక చీకటి లాంటిది. చీకటిలో ఉన్నటువంటి వ్యక్తికి ఏం చేయాలో తెలియదు, ఎవరు కూడా కనపడరు. ఎవరైనా సహాయం అడుగుదామనుకున్నా సహాయం చేసేవారు కనబడరు. మరి నువ్వు ఎవరిని అడుగుతావు? ఎవరు నీకు సహాయం చేస్తారు? ఎటు కదలలేని పరిస్థితి కదా. కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి, ఏమీ తోచదు, ఏమీ తోచదు, ఏం చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. కొన్ని కొన్ని సమస్యలు అంత కఠినంగా ఉంటాయన్నమాట. అయితే ప్రభువు నమ్మదగినటువంటి వాడు, ఆయన శోధనలో కూడా మనకి సహాయం చేసేటటువంటి దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను నా జనులు విడిచిపెట్టేవాడిని కాదు, విడిచిపెట్టక నేను వారి మధ్యలో నివాసం చేస్తాను. నివాసం చేసేటటువంటి ఒక కార్యాన్ని నేను చేయబోతున్నాను నీ జీవితంలో. అదేంటంటే, నీకు వచ్చినటువంటి సమస్య అనేటటువంటి చీకటిని నేను వెలుగుగా మార్చబోతున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులరా, సమూయేలు మరి రాసినటువంటి ఆ రెండవ గ్రంథము 22:29 కూడా ఈ చీకటికి సంబంధించినటువంటి దేవుని వాక్యం అక్కడ మరి స్పష్టంగా వ్రాయబడింది అనమాట. 2 సమూయేలు రాసినటువంటి గ్రంథం 22:29 మనం గమనించినట్లయితే అక్కడ దేవుని వాక్యములో ఈ రీతిగా వ్రాయబడింది. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, నా చీకటిని నాకు వెలుగుగా చేయుము. సమూయేలు చాలా ప్రార్థనాపరుడు, గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త కూడా. ఆయనే అంటున్నాడు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా నీవు నాకు వెలుగై ఉన్నావు. కాబట్టి ఇదిగో నాకు వచ్చినటువంటి చీకటిని వెలుగుగా చేయుము. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనవారు, మరి ఒకసారి నేను చెప్తున్నాను, చీకటి అంటే ఒక సమస్య. ఇదిగో సమూయేలు అంటున్నాడు, ఈ సమస్యను నువ్వు తీసివేయమని సమూయేలు మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు ప్రభునందు ప్రియులారా, దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే అంటున్నాడు. ఇక్కడ దీపం అంటే, నేను మరి ఒకసారి నేను చెప్తున్నాను, కొన్ని దీపాలు ఆత్మ సంబంధంగా ఆరిపోయి ఉంటాయి, చీకటి అణుముకుంటుంది అనమాట, అంధకారంతో సతమతం అవుతూ ఉంటారన్నమాట. అందుకని దావీదు భక్తుడు కూడా అంటాడు, నేను నుసి కట్టినటువంటి దీపము వలె అయిపోయాను అంటున్నాడు. వెలిగి వెలిగి ఆ ఒత్తి ఆ యొక్క ఆ బూడిదతో ఎలా ఉంటుందో, వెలగలేక వెలగలేక ఉంటుందో, అలాగిన కొంతమంది జీవితాలు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు. ప్రార్థన చేయాలన్నా ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉంటారన్నమాట. ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారన్నమాట. అయితే ఈ వాక్యం ఏంటినటువంటి, నీవు ఆయన బిడ్డగా మారగలిగితే, ఆయన జనాంగముగా నువ్వు మారగలిగితే, దేవుని వాక్యం చెబుతుంది, నా జనులను నేను విడిచిపెట్టేవాడను కాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, విడిచిపెట్టినటువంటి దేవుడు నీ మధ్యలో నివాసం చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. నివాసం ఓరికే అట్లాగా ఉండటం కాదు, ఆయన ఏం చేస్తారంటే, మరి చీకటినట్ట ఆయన వెలుగుగా మార్చేటటువంటి దేవుడని నేను రూఢిగా నేను చెబుతున్నాను అనమాట. ఈ వాక్యం ద్వారా నువ్వు బలపరచబడి నీ దేవుని మీద ఆనుకొనగలిగితే, నా దేవుడు ఖచ్చితంగా నీ చీకటిని వెలుగుగా మార్చునుగాక. దేవునికి స్తోత్రం. అలాగనే యోబు కూడా ఒక చక్కటి మాట తన గ్రంథములో రాస్తున్నాడు. 19:8 రాస్తున్నాడు, నేను దాటలేనంత శ్రమలు నాకు వచ్చాయి అంటున్నాడు. యోబు జీవితంలో మనందరికీ తెలిసినట్టు విషయాలే. అతని జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయో మీకు తెలుసును. ఒకే ఒక్క రోజున అతని కుటుంబము దూరమైంది, అతనికి ఉన్నటువంటి ఆస్తి దూరమైంది, చెప్పలేనటువంటి చీకటి అనేటువంటి సమస్య అతని జీవితంలోకి వచ్చింది. అది మనం వివరించడానికి కూడా మరి చాలా కఠినమైనటువంటి చీకటి లాంటి సమస్య, అంధకారముతో అలుముకున్నటువంటి సమస్య. ఆయన అంటున్నాడు, నేను దాటలేనంత సమస్యలు నేనున్నాను, నేను వెలుగును చూడలేకపోతున్నాను. నేను ఒకటి తెలిస్తే ఇంకొకటి
జరిగింది అని అంటున్నాడు. అదే యోబు గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనములో చూస్తే ఆయన అంటాడు, నేను వెలుగు కొరకు నేను ఎదురు చూచితిని కానీ చీకటి నాకు కనపడింది అంటున్నాడు. చాలామంది కూడా వెలుగు కావాలని ఆశపడుతుంటారు, సంతోషం కావాలని ఆశపడుతుంటారు, ఆనందం కావాలని ఎవరు కోరుకోరు? ఎవరికి ఇష్టం లేదండి వెలుగు అంటే, సంతోషం అంటే అందరికి ఇష్టమే. కానీ కొన్ని కొన్నిసార్లు చూసారా ఈ పరిస్థితులు ఎలా వస్తాయంటే చెప్పుకోకుండానే వచ్చేస్తాయి, చెప్పుకోకుండా మనల్ని ఆవరిస్తాయి. చిక్కటి లాంటి సమస్యలు, కఠినమైనటువంటి సమస్యలు, మనం ఎదురు చూసేది ఒకటైతే జరిగేది ఒకటి. యోబు జీవితంలో కూడా అదే జరిగింది. ఆయన సంతోషం కొరకు ఎదురు చూశారు, కానీ అనుకోని రీతిలో ఏమి జరిగిందంటే, ఇదిగో వెలుగు కొరకు ఎదురు చూస్తున్నటువంటి అతని జీవితంలో చీకటి ఆవరించింది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ప్రభునందు. ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటున్నాడు, చీకటి కలిగినందువలన నాకేమీ తోచక ఉన్నది అని అంటున్నాడు. ఈ సమస్య వచ్చినందువలన నాకేమి తోచటం లేదు, ఈ సమస్య నన్ను ఆవరించినందువలన నిన్ను నాకేమీ తోచటం లేదు, నేనేమి చేయాలో నాకు తెలియటం లేదు అంటున్నాడు. ఒకవేళ నీకు వచ్చినటువంటి, నీ కుటుంబానికి వచ్చినటువంటి ఇలాంటిది ఏదైనా ఒక సమస్య ఒకవేళ కనుక ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ చీకటిని నేను వెలుగుగా మారుస్తాను. మార్చేవాడు ఆయన, కార్యాలు చేసేవాడు ఆయన, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఈ కుటుంబాన్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు ఇలా ఉంటుందని నువ్వు అనుకోవద్దు, ఎందుకంటే ఆయన మన పరిస్థితులు మార్చేటటువంటి దేవుడు, మన పరిస్థితులు మార్చేటటువంటి దేవుడు, నీ పరిస్థితులు కూడా మార్చగలిగిన వాడు. నేను విడిచిపెట్టేవాడిని కాదంటున్నాడు, నీ మధ్యలో నివాసం చేస్తానంటున్నాడు, నీ చీకటిని తొలగిస్తానంటున్నాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి పిలిచినటువంటి దేవుడు. ఇదిగో ఒకప్పుడు ఇస్రాయేల్ ప్రజలు చీకటిలో ఉన్నప్పుడు వెలుగులోకి నడిపించినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా లోకానికి వెలిగించినటువంటి దేవుడు. ఆయన వెలుగులు ఇస్రాయేల్ ప్రజలందరూ చీకటిని చూడక వెలుగును చూచారు. ఈరోజు ప్రభు యేసుక్రీస్తు నీకున్నాడు, ఆయన వెలుగు అయినటువంటి దేవుడు, నీ చీకటిని పారద్రోలే దేవుడు. నీ కుటుంబంలో ఉన్న సమస్య అనేటువంటి చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నా జీవితాన్ని వెలిగించినటువంటి దేవుడు. నా కుటుంబంలో వచ్చినటువంటి సమస్యను, చీకటిని తీసివేసి వెలుగుగా మార్చినటువంటి దేవుడు. మా సేవా పరిచర్యలు ఎన్నో ఎన్నో మార్లు చీకటి ఆవరించినప్పుడు, ప్రభువును అనుకున్నప్పుడు చీకటి ఎలాగొచ్చిందో అలాగని వెళ్ళిపోయేటట్టుగా నా దేవుడు చేసాడు. ఎంత చీకటి వచ్చిందో అంత వెలుగును అయినా మేము కన్నులారా చూచేటట్టు చేసాడు. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన అందరికీ ప్రభువు. ఆయన నాకే కాదు, యోబుకే కాదు, సమయలకే కాదు, దావీదుకే కాదు, ఆయన నీకు కూడా ప్రభు అయినాడు. నీకు వచ్చినటువంటి చీకటిని కూడా ఆయన వెలుగుగా మార్చేటటువంటి దేవుడని నేను ఈరోజున రూఢిగా నేను మీకు తెలియచేస్తున్నాను. నిర్గమకాండము 10వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, మోషే గొప్ప దైవజనుడు, గొప్ప ప్రార్థనా పరుడు, అనేక లక్షల మందికి ఆహారం పెట్టినటువంటి దావేజనుడు ఆయన అంటున్నాడు. ఐగుప్తు దేశంలో ఒకరోజట చేతికి తెలియనటువంటి కటికమ్మైన చీకటి కలిగిందట. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, ఐగుప్తు దేశాన్ని చీకటి అలుముకున్నది, గడాంధకారము కమ్ముకున్నది. కానీ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను దేవుడు విడిచిపెట్టలేదు, వారిని విడిపించాడు. కొన్ని లక్షల మందిని విడిపించినటువంటి దేవుడు, వేడవనేటట్టు దేవుడు, వారి మధ్యలో సంచరించినటువంటి దేవుడు. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచారని యెషయా గ్రంథంలో రాయబడ్డ రీతిగా, ఇదిగో ఈరోజు నువ్వు వెలుగు చూడబోతున్నావు,
గొప్ప వెలుగును చూడబోతున్నావు. నీ ఎడల విడువక విడువక కార్యాలు చేసేటటువంటి దేవుడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, నన్ను వారు విడిచిపెట్టారు, వీళ్ళు విడిచిపెట్టారు, నేను ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి, నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నేను వీడు విడిచిపెట్టను, నీ మధ్యలో నేను సంచరిస్తాను, నేను ఒక కార్యాన్ని చేయబోతున్నా అంటున్నాడు. ఇదిగో ఆయన నూతన కార్యాలు చేసేటటువంటి దేవుడు, ఆయన ఆశ్రయించినటువంటి బిడ్డల జీవితంలో నూతన కార్యాలు చేసేటటువంటి దేవుడు. చీకటి నిన్ను అలుపుకున్నదా? కఠికమైన చీకటి, కఠికమైన సమస్య, ఎవరికి చెప్పుకోలేనంత సమస్య నిన్ను ఆవరించినదా? ఇదిగో ఆయనకు తెలిసినది, ఆయన చూస్తున్నాడు. ఇప్పుడే ఇప్పుడే ఆయన నీ చీకటిని వెలుగుగా వెలుగుగా మార్చబోతున్నాడు, నీ మధ్యలో నివాసం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు జీవితంలో చీకటిని తీసివేసిన దేవుడు, సమయాల జీవితంలో చీకటిని తీసివేసినటువంటి దేవుడు, ఐగుప్తులో చీకటి ఉన్న చీకటిని తీసివేసినటువంటి దేవుడు, నా జీవితంలో ఉన్నటువంటి చీకటిని తీసివేసినటువంటి దేవుడు, ఇదిగో ఈ వాక్యం ఉంటున్నటువంటి నీ కుటుంబం ఉన్నటువంటి ఆ చీకటిని సమస్యని కూడా ఆయన వెలుగుగా మార్చబోతున్నాడు. ఆయన ఆయన విడవక నీ ఎడలో ఒక గొప్ప కార్యమును చేయబోతున్నాడు. ప్రభు నందు ప్రియమైన వాళ్ళ, నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే ప్రభు మీద అనుకో, ప్రభు మీద అనుకో. ఇప్పుడు ఇప్పుడే దేవుని మాట మీద విశ్వాసం ఉంచు. ఆయన నీ ఎడల కార్యం చేయబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన వాక్యం సెలవుస్తుంది, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడిని కాదు. నేను అనాథులుగా విడవను అని అంటున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీ కొరకు రక్తము చిందించినటువంటి దేవుడు, నీ కొరకు రక్తముని కార్చినటువంటి దేవుడు, నీ చీకటిని ఆయన వెలుగుగా మార్చలేడా? చీకటి లాంటి సమస్యలను ఆయన వెలుగుగా మార్చలేడా? అదుఃఖం అనేటటువంటి చీకటిని సంతోషంగా మార్చలేడా? ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రాణమే పెట్టగలిగినటువంటి దేవుడు, ఈ యొక్క చిన్న కార్యం ఆయన నీ జీవితంలో చేయలేడా? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఆయన మాట్లాడుతున్నా నీతో, మీ హృదయంలో కలవరపడనీయకుడి. చీకటిని సృష్టించేది నేనే, ఆ చీకటిని తీసివేసేది కూడా నేనే. ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజున నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడు, చేయటానికే మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు. ఇదిగో పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను దర్శిస్తున్నాడు వాక్యం ద్వారా, పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. ఇప్పుడే నీ హృదయం తెరవబడాలి, ఇప్పుడే నీ హృదయం తాగటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మడు కార్యం చేయబోతున్నాడు, నీ దీపాన్ని వెలిగిస్తున్నాడు. ఆయన ఈ యొక్క ఆత్మని దీపాన్ని వెలిగిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఇప్పుడే 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 ఆయన యొక్క నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మీ కుటుంబాల్లో, మీ అందరి జీవితాల్లో నా దేవుడు చీకటిని వెలుగుగా మార్చిన గాక, విడివక నీ ఎడల కృప చూపున గాక, అంతేకాకుండా ఆయన నీ మధ్యలో సంచరించిన గాక, నీతో ఉండును గాక, నీతో నడుచును గాక. ప్రతి విషయంలో ఆయన ఇదిగో నిన్ను వెలుగు చూచేటటువంటి వ్యక్తిగా కుటుంబముగా దేవుడు చేయును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యాన్ని బట్టి మరి మీరు ఆదరించబడినట్లయితే, మీరు ధైర్యపరచబడినట్లయితే మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. కృష్ణా జిల్లా మైలవరం నెస్సు పెంతకోస్ ప్రార్థనా మందిరం, మరి మా ఫోన్ నెంబర్ కూడా 9948190688. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి, మీ కొరకు మేము తప్పగా ప్రార్థన చేస్తాం. మరొకసారి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను
దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేస్తున్న తలలో ఉంచుకున్నట్లయితే, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నిజముగా ఈ సమయంలో మీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. నా జనులను నేను విడిచిపెట్టేటటువంటి వాడను కాను. వారి మధ్యలో నేను నివాసం చేస్తున్నట్టు, వట్టిగా నివాసం చేసేది కాదు కానీ విడివక కార్యాలు చేస్తానని మీరు మాట్లాడారు. అవును ప్రభువా, ఈ వాక్యం వింటున్నటువంటి ఈ బిడ్డల జీవితంలో మీరు ఏం కార్యం చేయబోయి ఉన్నారు అదే మీకు తెలుసును ప్రభువా. ఎందుకంటే మా ప్రభువా, ఇదిగో నా తండ్రి, మీరు ఆశ్చర్యమైన కార్యాలు చేసేటటువంటి దేవుడు. కొంతమంది నాయన వారి సమస్యలు పైకి చెప్పుకోవటానికి కూడా వీల్లేని పరిస్థితులు ఉన్నారయ్యా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇప్పుడే మా ప్రభువా, మీ వాక్యం ద్వారా వారిని దర్శించండి, వారిలో ఉన్న చీకటిని దూరపరచండి నాయన. గొప్ప వెలుగు చూచినట్లుగా చేయమని మీరు ఈ వాక్య పరిచయాన్ని దీవించినందుకు వందనాలు. వాక్యం వింటున్న బిడలు కూడా మీరు దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సోదరులారా వేగిరమే వినుటకు రండి.